స్పేస్ స్పేస్ అంటే అందరికి గుర్తుకొచ్చేది సూర్యుడు చంద్రుడు ఇక నక్షత్రాలు. స్పేస్ అంటే ఇవి మాత్రమే కాదు, స్పేస్ అంటే ఒక ఇన్ఫినిటీ అనంతం. సో అనంతంలో మనకి తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. సో గాయ్స్ ఇవాటి వీడియోలో మనం ఆ కొన్ని విషయాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హై ఫ్రెండ్స్, నా పేరు రవితేజ, మీరు చూస్తున్నారు ఆర్టిఎచ్ఎన్ తెలుగు. ఇంకా వీడియోను లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మన సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏంటో మీకు తెలుసా? అదేనండి వీనస్. చాలామంది మెర్క్యూరీ కదా హాటెస్ట్ ప్లానెట్ అనుకుంటుంటారు. మెర్క్యూరీ సూర్యునికి దగ్గరగా ఉంది కాబట్టి అది హాటెస్ట్ ప్లానెట్ అని అందరూ భ్రమపడుతుంటారు. నిజానికి అది రాంగ్. వీనస్ ఒక అట్మాస్ఫియర్లో గ్యాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమవుతాయి. సో వీనస్ అట్మాస్ఫియర్లో 364 ఫారెన్హీట్ ఉంటుంది. రీసెంట్గా అన్ని గ్రహాలలో ఉన్న పర్వతాలలో కంపేర్ చేసి చూస్తే మన భారతదేశంలో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ చాలా పెద్దదని సైంటిస్టులు ధృవీకరించారు. బట్ ఇప్పుడు మార్స్ మీద కూడా ఇంకో పర్వతం వెలుగులోకి వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ 5.5 మైల్స్ ఎత్తుంటే అదే మార్స్ మీద ఉన్న ఒలింపస్ మాన్స్ అనే పర్వతం 15 మైల్స్ హైట్ ఉంది. సో అన్ని గ్రహాలలో కన్నా ఎత్తైన పర్వతం మార్స్ మీద ఒలింపస్ మాన్స్ అనే పర్వతం 15 మైల్స్ ఎత్తులో అధిక ఎత్తులో ఉంది. ఒక గ్రహం నుండి ఇంకో గ్రహాన్ని మధ్య దూరం కొలవడానికి కిలోమీటర్స్ అండ్ మైల్స్ అసలు ఉపయోగించరు. ఇక్కడ లైట్ ఇయర్స్ను ఉపయోగిస్తారు. ఒక లైట్ ఇయర్ అంటే ఒక సంవత్సర కాలంలో లైట్ ప్రయాణించే కాలం. లైట్ అనేది సెకండ్కి 300,000 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 1 లైట్ మినిట్ అంటే 18 లాక్స్ కిలోమీటర్స్ అని అర్థం. 1 మినిట్లో లైట్ 18 లాక్స్ కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అదే మిగతా టైంలో ఎంతసేపు ఎంత దూరం ప్రయాణిస్తుంది అనేది నా పక్కన మీరు చూడొచ్చు. ఈ విధంగా కిలోమీటర్స్తో ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం వేస్తే చాలా పెద్దగా ఉంటుంది. సో చెప్పడానికి కష్టమని సో ఈ లైట్ ఇయర్స్ అయితే యూజ్ చేస్తారు. సో మన భూమి నుంచి సూర్యునికి 8 మినిట్స్ లైట్ దూరం ఉంది. సో సూర్యుడి నుంచి మన భూమికి లైట్ రావాలంటే 8 మినిట్స్ పడుతుంది. సో మనకు మన దగ్గర ఉన్న ఎండ సూర్యుని దగ్గర 8 మినిట్స్ ముందే ఉండేది. సో ఈ విధంగా ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి దూరం ఈ లైట్ ఇయర్స్ ద్వారా కొలుస్తారు. సూర్యుడు మన భూమి కంటే 330,000 రెట్లు బరువు ఉంటాడు. సూర్యుని లోపల 1,300,000 భూములను పట్టించే అంత పెద్దగా ఉంటాడు సూర్యుడు. మన సోలార్ సిస్టంలో సూర్యుడు 99.85 ద్రవ్యరాశిని కలిగి ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కలిసి కూడా 0.15 ద్రవ్యరాశిని కలిగి మాత్రమే ఉన్నాయి. చంద్రుని మీద మన పాదముద్రలు ఎన్ని కోట్ల సంవత్సరాలకైనా చెదరవు, ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ అనేది ఉండదు అండ్ ఆల్సో గాలి కూడా ఉండదు. సో దానివల్ల మన కాలముద్రలు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా అలాగే చెదిరిపోకుండా ఉంటాయి. మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు సమయం పడుతుంది. అదే సూర్యుడు తన చుట్టూ తాను తిరగడానికి 25 నుంచి 36 రోజులు సమయం పడుతుంది. మీకు తెలుసా ప్లూటో యుఎస్ కన్నా చాలా చిన్నది. సో దీని యొక్క ఈక్వేటర్ చుట్టూ తిరిగినట్లయితే మనకు 56 మైల్స్ అయితే ఉంటుంది. 1 మైల్ = 3 కిలోమీటర్స్. ఇంకా మీరు దీన్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1456 కిలోమీటర్స్ వస్తుంది. ఇలాగనే మీరు చూడొచ్చు దాని ఈక్వేటరే మనకు 456 ఉంది. సో ఇంకా ప్లూటో ఎంత చిన్నదో మీరే ఇప్పుడే గమనించవచ్చు. యురేనస్ మన గ్రహాలన్నిటి కన్నా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, అదే బ్లూ కలర్లో. సో దానికి మెయిన్ కారణం అట్మాస్ఫియర్. యురేనస్ అట్మాస్ఫియర్లో హైడ్రోజన్, హీలియం అండ్ మీథేన్ ఎక్కువగా ఉంటుంది. సో దట్ సూర్యకాంతి ఆ గ్రహం మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు బ్లూ రేస్తో బయటికి వస్తుంది. సో మనకు యురేనస్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. యురేనస్కు టోటల్గా 27 మూన్స్ ఉన్నాయి. సో వాటిలో 5 లార్జ్ మూన్స్, మిగతా 22 మూన్స్ చాలా చిన్నవి. ఈ చంద్రుల్లో కల్లా పెద్దది టిటానో మూన్. ఇది అన్నిటికన్నా అంటే ఈ 25 మూన్స్ కన్నా పెద్దది. చంద్రుడు మన భూమిలోని ఒక ముక్క అని మీకు తెలుసా? అదే ఒకసారి ఒక ఆస్ట్రోనాయిట్ మన భూమికి తగిలినప్పుడు దాంట్లో నుంచి ఒక పీస్ బయటకు వచ్చింది, అదేనండి మన చంద్రుడు. సో ఇదెల్లా మనకు ఒక గ్రావిటేషన్ పుల్ ద్వారా ఆ చంద్రుడు మన భూమి చుట్టే తిరుగుతూ ఉన్నాడు. మన మొత్తం సోలార్ సిస్టంలో 176 చంద్రులు ఉన్నారు. వీటిలో మెర్క్యూరీ, వీనస్ కన్నా పెద్దవే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని స్పేస్ ఫ్యాక్ట్స్ తెలిసాయనుకుంటున్నాను. గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో లేటెస్ట్ వీడియోస్ అన్ని మీరే ఫస్ట్ చూడొచ్చు. అండ్ ఆల్సో ఈ వీడియోను మీరు ఇంకా పార్ట్2 కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను పార్ట్2 చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.